నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలలో మాసఫలాలు ఎలా ఉండబోతున్నాయో శ్రీమతి కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారిని అడిగి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మ. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో అంటే ఆంగ్ల సంవత్సరంలో జనవరి నెల మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదట మనం చెప్పుకునేది ఏమిటంటే కనుక ఈ మాసంలో ఏ గ్రహాలు ఏ విధంగా సంచరిస్తాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం మాట్లాడుకుందాం. 15వ తారీఖున రవి మకర రాశిలోకి వెళ్ళడం వలన మకర సంక్రమణం జరిగి మనందరికీ కూడా మకర సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ నెలలో విశిష్టమైనటువంటి విషయం, రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా 16వ తారీఖున శుక్రుడు కూడా మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. 18వ తారీఖున శని భగవానుడు మనకి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున మనం చూసినట్లయితే గనక శుక్రుడు కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా మనకి ఉన్నటువంటి గ్రహాలు సంచారం ఈ విధంగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ఈ గ్రహ సంచార గమనంలో ఉన్నటువంటి ఏమైనా సరే మార్పులు చేర్పుల వలన మనకి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, శుభ ఫలితాలు ఏమిటి, ఏమైనా మంచి అదృష్ట యోగాలు ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, మాసఫలాల్లో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీమాత్రే నమః. 2023వ సంవత్సరంలో కన్యారాశి వారికి జనవరి నెల మాసఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో అయితే ఏంటంటే కనుక గోచారం చూసినట్లయితే ద్వితీయంలో కేతువు, తృతీయ చతుర్థంలో రవి బుధులు, అర్ధాష్టమ రవిదోషం కనపడుతోంది. లగ్నాధిపతి ఏమో అర్ధాష్టమంలో ఉన్నాడు. తర్వాత పంచమంలో శని భగవానుడు శుక్రుడితో కలిసి, ఆ తర్వాత సప్తమంలో గురుడు, అష్టమంలో రాహువు, నవమంలో కుజుడు వక్రగతిన ఈ విధంగా ఉంది గోచార రీత్యా. చంద్రుడు కూడా మనకి చూసినట్లయితే అష్టమంలోనే ఉన్నాడు. అందువల్ల చంద్రమా మన సుజాత అంటూ ఉంటాం కదా, అందువల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన ఆనందానికి తగినటువంటి ఆహ్లాదమైనటువంటి పరిస్థితులు నెలకొనడానికి మన సంకల్ప బలమే మనకి చాలా చాలా ఎన్నో రెట్లు మెరుగుపడేటట్లుగా చేస్తుంది. అందువల్ల పాజిటివ్నెస్ని ఆలోచన విధానంలో పెంచుకోండి. కుక్కలు లాంటివి వాటికి పాలు పోయడం అనేది ఈ అష్టమ చంద్ర దోషాన్ని మనం అధిగమించగలుగుతాం. ఇక కొంతమంది ఏమిటంటే కనుక కొన్ని నిర్మాణం పనులన్నీ మొదలుపెట్టి అవి జరుగుతూ ఉంటాయి, అయ్యో ఇంకా స్పీడ్గా జరిగితే బాగుండు అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక త్వరితగతిన మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడానికి కొంచెం తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆ తీర్థయాత్రలు ఫలితాలు మాత్రం మీకు శుభంగా ఉంటాయండి. మీ తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చి ఉన్నా వెళుతున్నా కూడా మీకు అన్ని విధాలకు కూడా తీర్థయాత్రలు మంచి శుభ ఫలాన్ని ఇస్తాయి సుమా అనే విషయాన్ని మీకు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. శారీరకంగా కొంచెము విశ్రాంతి అనేది మీకు చాలా అవసరం. కారణం ఏమిటంటే కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. మీ అందరికీ కూడా శారీరకమైనటువంటి కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వలన మీకు కలిగేటటువంటి ఆ యొక్క దోషాన్ని మీరు నిరాఘాటంగా దాటడానికి మీరు ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. తగినటువంటి విశ్రాంతి మీరు తీసుకోవాలి సుమా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో ఆసక్తిగా అంటే ఏంటంటే చేపట్టిన పనులన్నీ కూడా విపరీతమైన ఆసక్తితో రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ యొక్క టీవీ సినీ కళాకారులు కానీ బ్రహ్మాండంగా చేసేయాలి, చాలా బాగా చేయాలి, అది ఇది అని తెగ ఊహాసక్తికి బాగా రెక్కలు వచ్చి మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఆలోచించేస్తూ ఉంటారు. అలాంటి పనులు కొంచెం మిశ్రమంగానే జరుగుతాయండి. రాజకీయ నాయకులు పదవుల కోసం కానీ, అదేవిధంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ వృత్తిలో ఉన్న వ్యవసాయంలో కానీ కొంచెం 50-50% కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆదాయ వ్యయాలు కూడా సమంగానే ఉన్నాయి.
అంటే ఖర్చు ఎంత ఉందో ఆదాయం కూడా అంతే వస్తుంది. అందువల్ల ఆ టెన్షన్ అయితే లేదు, కానీ మిగులు మాత్రం కనపడటం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు కొంచెం ప్రయత్న లోపం లేకుండా చదువు మీద, ఇప్పటివరకు ఆడుకున్న ఆటలు చాలు, మీరు కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టడానికి టైం వచ్చేసింది అని చెప్పొచ్చు. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇష్టదేవత ఆరాధన చాలా ముఖ్యం అమ్మా. రోజు కూడా ఇష్టదేవత, మీ కులదేవత, మీ యొక్క గ్రామదేవత, మీ ఇష్టదేవత ఆరాధన చేసుకునే మీరు బయటకు వెళ్ళండి. అప్పుడు కాగల కార్యము గంధర్వులు తీర్చునన్నట్టుగా మీ కార్యాలన్నీ కూడా చకచకా అయిపోవడానికి అవకాశం కనబడుతుంది. తర్వాత భూములు అలాంటివన్నీ కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం భూములు కొని అమ్మేవాళ్ళు, లేకపోతే ఉన్నవి అమ్మి వేరే కొత్త ఆస్తులు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నవాళ్ళు ఈ క్రయ విక్రయాల యందు కొంచెం జాగ్రత్తగా అన్ని విధాలా కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ముందుకు వెళ్ళడం, చేపట్టినటువంటి ఫలం మాత్రం బాగానే వస్తుందండి. ఆ విషయంలో ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫలితం బాగానే ఉంటుంది. కొంచెం ఆచితూచి అన్ని డాక్యుమెంటేషన్ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు రేపు చదువుదాం మాపు చదువుదాం రేపు మాపు అని వాయిదాలేస్తే పరీక్షల్లో పెద్ద సున్నా వస్తుంది. ఆ విషయం గమనించుకొని ఇప్పటి వరకు జరిగిన జాప్యం చాలు అని అనుకుని తప్పనిసరిగా చదవడం మొదలుపెట్టండి. అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక వివాహాది శుభకార్యాల విషయంలో ఒకటికి 4 సార్లు వాళ్లతో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు వాకిలు అన్నీ చూసుకుని అన్ని రకాలుగా బంధుమిత్రుల గురించి తెలుసుకుని ఎంక్వైరీ అనేది చేసుకుని మీరు ముందుకు అడుగు వేయండి. అంతేగాని ఏం తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే మీరు సంబంధాల కోసం ముందుకు వెళ్ళి ఆ తర్వాత మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ఏదైనా సరే గట్టిగా మీరు అనుకుని గట్టి ప్రయత్నం చేస్తేనే శుభకార్యాలు అవనేయండి. లేకపోతే ఏదైనా సక్సెస్ అయినా సరే మీకు చేతికి రావడానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలి. అందుకనే శ్రమ ఏవ జయతే అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్ష అని కూడా అంటారు. అందువలన మీరు చక్కగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గట్టి ప్రయత్నం చేయండి. అంతటా కూడా మీకు విజయం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంతోషాలతో సుఖజీవనం పిల్ల పాపలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమ్మ, మరి ఈ కన్యారాశి వారు ఎటువంటి శ్లోకం చదువుకోవాలి, ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిది? తప్పనిసరిగానమ్మా, ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి గణపతి ఆరాధన, గణపతిని గరికతో పూజించడం. ఎక్కడికన్నా ఏదైనా ముఖ్యమైన పనికి వెళుతున్నా అనుకోండి, కొంచెం బెల్లం ముక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆ తర్వాత ఏదైనా సరే ఏదో ఒకటి లేదా ఉండరాళ్ళు ఆయనకు నివేదన చేసి 27 గుంజళ్ళు తీసి ఈ పని అవ్వాలి అని వెళ్ళండి. తప్పనిసరిగా అయి తీరుతుంది. ఆయన గుంజళ్ళు అంటే చాలా ఇష్టం. మనం గుంజళ్ళు తీయడంలో వేసేటటువంటి ఆసనాలను చూసి ఆయన నవ్వేసుకుని మన పని చేస్తాడట. అందుకని ఆ విషయం గమనించుకోండి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు నవగ్రహాలని ఆరాధన చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. శనివారం పూటైనా కనీసం నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ప్రదర్శనలు 9 ప్రదర్శనలు చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. రోజు కూడా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయిత, గురుశుక్ర, శనిభ్యచ, రాహవే, కేతవే నమః అని కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత అన్నదానం చేయాలండి. శనివారం నాడు అన్నదానం చేస్తే హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఇహ చిత్తా నక్షత్రం ప్రథమం ద్వితీయం, గురుచరిత్ర పఠనం చేయడం, ఓం శ్రీ సాయిరామ్ అని రాయడం, గురు దర్శనం చేసుకోవడం, ఓం ధ్రామ్ దత్తాత్రేయాయ నమః అనుకోవడం, ఇదంతా కూడా చేసుకోవడం వల్ల ఎదుటి వాళ్ళ పట్ల కరుణతో ఉండడం, ఏదైనా దానాది కార్యక్రమాలకి మన చెయ్యి ముందుకు రావడం, ఇలాంటివన్నీ ఉంటే చిత్తా నక్షత్రం వాళ్ళు అన్నింటా కూడా విజయం కలగడానికి ఇది ప్రతికూలం కాకుండా అనుకూలమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే మీరు వివాహానికి సంబంధించిన ఎనీ డౌట్ ఏమున్నప్పటికీ కూడా పొంతన్లు కావాలన్నా, లేకపోతే మీ పిల్లల పేర్లు పెట్టాలన్నా, ఏదైనా వివాహాది శుభకార్యాలకు ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తాలు, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నన్ను డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. 9866034439కి మీరు కాల్ చేయొచ్చు. వాట్సాప్లో మీ యొక్క వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టచ్చు. ఇవి పెట్టడం వలన నాకు
చక్రం వేసి మీకు చెప్పడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేటటువంటి మనకి సంబంధించినటువంటి మ్యారేజెస్కి అంటే ఎనీ హిందూ ఎవరైనా సరే ఫోన్ చేసి కింది నెంబర్లో సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ ఇంట్లో కానీ మీ పిల్లలకు కానీ ఏదైనా సరే జాతక దోషాలు ఉంటాయి కదా, వాటికి పరిహారాలుగా గణపతి హోమం, చండీ హోమం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఈ రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, ఆ తర్వాత చూసినట్లయితే వివాహ ఆలస్యానికి కారణాలేంటి, ఇవన్నింటికీ కూడా సరైనటువంటి అంటే కుంభ వివాహం, కదలి వివాహం లాంటివి కూడా జరిపిస్తూ ఉన్నాము. చాలామందికి చేయించిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా నాకు ఫోన్ చేయొచ్చు. ఓం శ్రీమాత్రే నమః.